పింఛన్ దారులకు పింఛన్ చెల్లించకుండా వాలంటీర్ పద్ధతి ద్వారా వేలిముద్రలు వేయించుకున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన వాలంటీర్ హరీష్ పింఛన్ డబ్బులు చెల్లించలేదంటూ బాధితులు కోట ఎంపీడీఓ భవనానికి ఫిర్యాదు చేశారు. వాలంటీర్ తీరుపై ఎంపీడీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎంపీడీఓ 12 మంది లబ్ధిదారులకు పెన్షన్ అందజేసి బాధితులకు న్యాయం చేశారు. వాలంటీర్ హరీష్ అవకతవకలకు పాల్పడుతున్నాడని, వాలంటీర్పై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఎవరు పోయి చెప్పుకుంటారు? చెప్పుకోకండి. నేను ఈ నెలలో కూడా రావు, పై నెలలో కూడా రావు. ఎవరు పోయి చెప్పుకుంటారు? చెప్పుకోండి. ఏందా వాలంటీర్ నాయన హరీష్ ఏ నెలలో సక్రంగా ఇచ్చింది దాని గుండా బతికే వాళ్ళం అయిపోతే బాగలేదు నాయన. పోయి నాయన నేను ఆసుపత్రికి పోవాలా, బాగలేదు అని అంటుంటే పో ఎవరు పోయి చెప్పుకుంటారు? చెప్పుకోపో. నేను మీరు అక్కడికి పోతురా, ఎక్కడికి పోతురా? నేను కొత్తపాళెం గ్రామ పంచాయతీ వాలంటీర్ అయినా హరీష్ ఈ నా అక్టోబర్ మాసంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో అవకతవకలు పాల్పడినట్లు మాకు ఫిర్యాదు అందింది. దీని మీద పరిశీలించాము. ఒక 12 మందికి మా పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వకుండా చాలా 12వ తారీఖు వరకు ఇబ్బందులు పెట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి అతని మీద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయించి అతని మీద యాక్షన్ తీసుకొని అతని